Action. Young girl, how do you feel? Well, I'm quite young for myself to speak with such intensity, but it was an amazing movie. The entire ride all through, the segues and the concept, the relatability to all the youngsters out there. It's just an amazing concept, putting a lot of it, it's a jam-packed thing actually, and I wish everybody would get a chance to do such an amazing work. Thank you so much. I just watched the movie and it is extraordinary. Akash Puri acting matram next level. Second half is like killer. In chala movies chusam ippudu varaku love stories, but this is going to be extraordinary. This is going to be like mind blowing for all of us. Thank you so much. And I Desanni premiste rupai kachu undadu, ammayi premiste bold kachu. Ila dialogue cheyalam Puri Jagannath garu matram rastaru. Terrific love story. Puri garu style story and present and Anil టెరిఫిక్ జాబ్ కంగ్రాచులేషన్స్ అనిల్ టేకింగ్ చాలా బాగుంది ఆకాష్ నుంచి చాలా సర్ప్రైజ్ అయింది ఆకాష్తో వర్క్ చేసిన ఆల్రెడీ బిజీగా ఉన్నాడు ఆకాష్ ఎస్పెషల్లీ క్లైమాక్స్లో చాలా బాగా బాగుంటాడు సీనియర్ ఆర్టిస్ట్ చేసిన తీసాడు అండ్ కపుల్ ఇస్ లుకింగ్ వెరీ ఫ్యాంటాస్టిక్ ఇద్దరు బాగున్నారు పక్క మూవీగా చాలా ఫ్యాన్ ఫ్యాక్షన్ సినిమా ఇస్ వెరీ గుడ్ అంటే కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ హోప్ ఆడియన్స్ అందరికి ఆడియన్స్ అందరూ టెరిఫిక్ జాబ్ ప్రౌడ్ ఆఫ్ ఆకాష్ నేను ఆకాష్తో పనిచేశాను ఆకాష్ నేను అందరికంటే ముందు నేనే డైరెక్ట్ చేశాను సో వెరీ 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 ప్రౌడ్ అండ్ క్లైమాక్స్లో నిజంగా ఏడిపించు హలో అండి ఫస్ట్లీ ఇక్కడ మేము అందరం వచ్చింది ఎవరి కోసం మీకు తెలుసు ఆ ఫేవరెట్ పర్సన్ ఆర్ లవ్ పూరి అన్న ఎందుకంటే బట్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ టుడే ఈజ్ ఆకాష్ అండ్ కేతిక కంగ్రాచులేషన్స్ బడీస్ ఆకాష్ యూ టోటలీ సర్ప్రైజ్ అసలు మామూలుగా చేయలేదన్న క్లైమాక్స్ ఇరగ తీసాడు అసలు సో ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ ద హోల్ టీమ్ అండ్ అఫ్ కోర్స్ అనిల్ కంగ్రాచులేషన్స్ అండ్ నిజంగా చెప్తున్నాను థియేటర్కి వచ్చి మీరు నిజంగా వీళ్ళిద్దరితో మాత్రం లవ్లో పడిపోతారు And I think this is one of the most romantic films that I've seen in recent times. So please come to the theaters and nizanga cheptunanu you'll all enjoy it. And by the time you go out, andaru oka hangover lo untaru. Adi matram nenu cheppagalanu. And I don't want to spoil it from here. And looking forward for the 29th. Vachi theater lo ee cinema matram tappakunda chudandi.
అంటే ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చెప్పాలంటే అది పూరి గారు ఎప్పుడు నేను నిజంగా చూస్తున్నాను సేపు అంటే పూరి గారు ఫస్ట్ ఏంటంటే 29th ముందే ఒక 2 రోజుల ముందు ఈ సినిమా వేయడం అంటే అది మామూలు విషయం కాదు ఆ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ ఇక ఆకాష్ యు రాక్ స్టార్ బ్రదర్ సూపర్ ఎక్స్ట్రానరీ సార్ సూపర్ ఒక పూరి గారికి లెగసీ నువ్వు తీసుకెళ్తావు షూర్ దట్ వెరీ గుడ్ మీకోసం అయితే రిపీట్ ఆడియన్స్ ఉంటారు లవ్ యూ సార్ లవ్ యూ లవ్ యూ డెఫినెట్గా అంటే యూత్ డెఫినెట్గా యూత్లో ఈ సినిమా సాలిడ్గా వెళ్తుంది మీరు ఏం లేదు సార్ టెన్ డేస్కి వచ్చి సూపర్ సార్ లవ్ యూ సార్ 29వ తేదీ రిలీజ్ అవుతుంది సినిమా రొమాంటిక్ ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అండి చాలా బాగుంది అండ్ కంగ్రాట్స్ ఆల్ దట్ సినిమా చాలా బాగుందండి మా పూరి గారు అబ్బాయి ఎర్ర తీసేసారు మామూలు చేయలేదు చాలా బ్రహ్మాండం చేశారు బాగా చేశారు లవ్ స్టోరీ మంచి లవ్ స్టోరీ చాలా బాగుంది ఫీల్ అయింది బ్రహ్మ ఫీల్ ఉంది మంచి హిట్ అవుతుంది గ్యారంటీగా మా ప్రొడ్యూసర్ చార్మీ ఎక్కడ జగన్ గారి పెన్ను ఎప్పుడూ షార్పే కానీ జగన్ గారు లవ్ స్టోరీ రాస్తే చూడాలని నాకు చాలా ఇష్టం వెదర్ ఇట్ ఈస్ ఇడియట్ ఏదైనా ఆ దేశభద్రలో టచ్ చేసిన బట్ ఇది ఒక రా రస్టిక్ ఫిల్మ్ అండ్ మీరు తీసిన మీరు రాసిన గొప్ప లవ్ స్టోరీ తీశారు ఇది క్లైమాక్స్ ఎంత హార్ట్ హిట్టింగ్గా ఉందండి ఆకాష్ ఆకాష్ ఇస్ మినిస్టర్ చాలా సినిమాని ఈడియట్ లాగా మ్యాట్ అని పెట్టాల్సింది అంత మ్యాట్గా ఉంది సినిమా అయితే నాకు అరే ఫీలింగ్ మా అందరి ఫీలింగ్ కూడా అదే ఈ థరోలీ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ అండ్ ఆకాష్ యాక్టింగ్ అండ్ న్యూ గోయింగ్ టు బి న్యూ హార్ట్ థ్రోబ్ డెఫినెట్గా దిస్ ఇస్ ఏ రిపీట్ వాల్యూ ఫిల్మ్ సార్ ఒక ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఇట్లా సిరీస్ చూస్తున్నాం నాకైతే టైటిల్స్ నుంచి అలాంటి ఫీల్తో నేను సినిమా చూసాను అంత కొత్తగా చూశాను అనిల్ అంత కొత్తగా చూసాను ఆల్ ద వెరీ బెస్ట్ వి లవ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ అనిల్ ఎవడు చేసిన ఆకాష్ ఏడి ఆకాష్ ఆకాష్ బాబు రొమాంటిక్ సినిమా కూడా చూసి బయటకు వస్తామండి అంటే ఆకాష్ మొన్న ఆడియో ఫంక్షన్లో మాట్లాడినప్పుడు నిజంగానే ఎప్పుడు సెలెక్ట్ ఆకాష్ మరి పూరి గారిలాగా మాట్లాడేటారు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను బట్ సినిమా చూస్తే మాత్రం చాలా తక్కువ మాట్లాడండి చెప్పాలి మామూలు చేయలేదు ఆకాష్ మా డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి మళ్ళీ మాకు సాలిడ్ హీరో దొరికాడు నేనే అమ్మ అనిల్ అనిల్ నాకు చాలా లాంగ్ బ్యాక్ నుంచి మంచి స్నేహితుడు నా జీవితం జైల్లో కూసుకి తనే మొత్తం సీజీ ఆ ముగ్గురు క్యారెక్టర్ నాకు కలిపాడు అనిల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్ ఈ సినిమా నిన్ను పూరి గారు ఎంత దగ్గరుండి ఆల్మోస్ట్ ఆకాష్ లాగా నిన్ను చూసుకున్నారు షార్మీ పూరి గారు సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆనెస్ట్గా చెప్తున్నాను హీరోయిన్ ఓ మై గాడ్ సో రేపు బీసీ సెంటర్లో మళ్ళీ ఈ సినిమాని చూడాలి బ్రో బ్రో కంగ్రాచులేషన్స్ మీరు హ్యాపీగా నేను థియేటర్ రాగానే చెప్పాను 34 డేస్లో అనిల్ అని చాలా హానెస్ట్ ఫిల్మ్ తీశారు జగన్ గారు మళ్ళీ ఒక జగన్ గారు లాంటి అనిల్ ఇచ్చారు థ్యాంక్ యూ ఆకాష్ సార్ కూడా ఫిల్మ్ గట్టి కంగ్రాచులేషన్స్ అంటే లైఫ్లో కొంచెం రొమాన్స్ ఉండాలని సినిమా తీశాను అదే చాలా పెద్ద హిట్ చేశారు అండ్ ఫుల్ సినిమా ఇంత రొమాంటిక్గా చేశారు అండ్ ఎక్స్ట్రాడినరీ హిట్ అవ్వబోతుంది అనేది మాత్రం నాకు అనిపిస్తుంది అండ్ ఆ కపుల్ కెమిస్ట్రీ కానీ మిగతా కానీ అసలు వండర్ఫుల్ హ్యూజ్ సక్సెస్ అవుతుంది అన్నది ముందే తెలుస్తుంది అందరూ థియేటర్కి రండి సినిమా చూడండి థ్యాంక్ యూ నేను జగన్ గారికి జగన్ గారి రైటింగ్ నుంచి పెద్ద ఫ్యాన్ని నేను చాలాసార్లు స్క్రిప్ట్ టైంలో స్టక్ అయినప్పుడు ఈ టైంలో జగన్ గారు అయితే ఎలా రాస్తారా అని ఆలోచిస్తూ ఉంటాను ఈ మూవీలో కూడా ఆయన రైటింగ్లో అదే పంచి అదే పంచన్స్ ఉంది ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ తర్వాత ఆకాష్ ఆల్రెడీ తను
యాక్టర్గా ప్రూవ్ అయ్యాడు. ఈ మూవీ తోటి ఇంకా ఒక రెండు మూడు స్టెప్స్ పైకెక్కాడు. ఈజ్ టూ గుడ్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ టూ, ఈజ్ టూ గుడ్. ఆల్ ఈ నీడ్ ఈస్ ఏ కమర్షియల్ సక్సెస్ ఆ జనాల దగ్గరికి వెళ్ళటానికి. సో ఈ మూవీ ఆ సక్సెస్ అందుతుంది అనిపిస్తుంది నాకు, అందాలని పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ హెస్ ఏ బ్రైట్ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్. బిగ్ కంగ్రాట్స్ ద హోల్ టీమ్. అంటే అన్ని డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాడినరీగా చేశారు కంప్లీట్ ఫిలిం అది. లైక్ ఐ థాట్ ఐ న్యూ ఇట్ వాస్ ఇంటెన్స్ ఫిలిం, బట్ ఇంత సిన్సియారిటీ ఉంటుందని ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ద షాక్ అట్టుంది, డెఫినెట్గా అందరూ థియేటర్ వచ్చి చూడాలి. లైక్ పూరి గారు రాజా ఆల్వేస్ ఐ ఇన్స్పిరేషన్. అగైన్ హీస్ ఇన్స్పైరింగ్. పూరి గారికి సన్ను హీరో అయింది, మంచిది అయింది. లేకపోతే ఇంత రొమాంటిక్ సైడ్ మీ సైడ్ని చూడడానికి మాకు ఛాన్స్ దొరికింది. సీరియస్లీ, అంటే వి హావ్ షోన్ యువర్ సీనియర్ హీరోయిజం సైడ్, ఫుల్ రొమాంటిక్ సైడ్, ఇంత నేను చూడలేదు. దట్ ఈస్ యూనో లైక్ స్పెల్ బౌండింగ్ అనమాట. కంగ్రాట్స్ ద హోల్ టీమ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Very brilliant performance played by Akash. Both are looking very awesome. And very, like, I'm in love with romantic. In love with romantic, and I'm very sure each and every one will love this project. And thank you. Thank you, Charmi ma'am, Puri sir, everyone, Anil sir. I'm very happy, actually. I'm very happy to see Akash performance, especially. His voice. Thank you. I'm in love with your voice. Thank you, thank you. Kritika, your expression. Everything is good, actually. And so I request everyone, please watch Romantic on 29th. And hope this side, Roderick Rees from Romantic. Thank you. Hi, everybody. I know Akash from the time he was just 5-6 year old. He used to come to Thailand, Pattaya, a lot with his dad. So I can't believe that today he's become a star hero. And congratulations, your work was amazing, the whole team. Anil ji. Anil garu. A new star director is born today in Hyderabad. Thank you. Okay, you have done a good, great job. Very happy. And one thing I want to tell you everybody, I am here today from Bangkok just to watch this premiere. No other work. Tomorrow I'm going back. Thank you, sir. Just to bless Akash and Anil. Thank you, sir. Thank you. Thank you. And okay, vinipistunnara. It's okay. Yeah. Ippudu romantic cinema chudadam jarigindi maa movie team tho appudu. So actually cinema nijanga naaku baa nachindi. And mukhyanga actors performance, Akash ante really ante యాక్టింగ్ స్కిల్ లైక్ ఒక మెచ్యూర్డ్ లెవెల్లో చేశాడు. ఐ రియలీ లవ్డ్ ఇట్ మ్యాన్. ఈ యాక్చువల్లీ పూరి సార్ మార్క్ అందరూ తెలిసిందే, కానీ ఈ సినిమా ఆకాష్ పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు. అండ్ మా హీరోయిన్ పర్ఫార్మెన్స్ అసలు ఇద్దరు ఇచ్చి పడేసారు. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈ సినిమా ఒక మన యూత్కి అయితే ఒక ఐ ఫీస్ట్, టు బి ఫ్రాంక్ ఒక రా అండ్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో అందరికీ ఒక పండగ ఈ సినిమా యూత్కి అయితే. చాలా రోజుల తర్వాత అంటే పూరి సార్ మరి చాలా మిస్ అవుతున్నాము. సో అలాంటి సినిమా అండ్ డైరెక్టర్ అనిల్ గారు కూడా చాలా బాగా చేశారు డైరెక్షన్. రియలీ లవ్ ఇట్ స్క్రీన్ ప్లే కానీ అదంతా తిరిగిపోయింది. అసలు నాకైతే అసలు సెకండ్ హాఫ్ అయితే ఇంకా పీక్స్ బై లాస్ట్ క్లైమాక్స్లో అయితే ఏడిపించేసిండు. నేనైతే మీ డాడీ దగ్గర ఒకసారి యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవాలి. చాలా ఏజెస్ తర్వాత ఒక సినిమా చూసిన తర్వాత ఐస్ మాయిస్ట్ అయ్యి చాలా ఏళ్ళు అయింది. బట్ రొమాంటిక్ ఇట్ వాజ్ వన్ అమేజింగ్ ఇంటెన్స్ ఫిల్మ్. అండ్ క్లోజ్ టు అనిల్ భయ్య, ఆకాష్, యువర్ అమేజింగ్. అండ్ లాస్ట్లో నేను చెప్పకలేదు, అందరూ ఆల్రెడీ చెప్పేశారు. అండ్ గెట్ ఇట్ వాజ్ అమేజింగ్. ఐ థింక్ యూ షుడ్ ఆల్ వాచ్ రొమాంటిక్ ఫర్ ఫ్యూ థింగ్స్. ఆ ఫ్యూ థింగ్స్లో ఒకటి ఆకాష్, ఇంకోటి కేతిక అండ్ అనిల్స్ వండర్ఫుల్ డెబ్యూ డైరెక్షన్. అండ్ ఇట్ వాస్ అమేజింగ్. అండ్ హార్డీ కంగ్రాచులేషన్స్ పూరి సార్ వన్స్ అగైన్. అండ్ చార్మి గారు, చార్మి సారీ అలవాటు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద ప్రీమియర్. డూ వాచ్ దిస్ ఇంటెన్స్
love story. Thank you so much. Thank you. Thank you. Thank you. సినిమా అలా ఉంది భయ్య, సినిమా మామూలుగా ఈ సినిమాలు చేసిన అందరికి మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ పూరి గారు, థ్యాంక్ యూ పూరి గారు అండ్ అనిల్ అన్న, ఆల్ ది వెరీ బెస్ట్. సూపర్ అండ్ సూపర్ హీరో ఫ్యాన్స్ వెరీ సూపర్. మన భయ్య ఈ ఆకాష్ భయ్య కష్టపడినందుకు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే సినిమా ఇది. ఖచ్చితంగా ఈ సినిమా చూడబోతే మిస్ అయిపోతారు. థ్యాంక్ యూ పూరి గారు, థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్. ప్లీజ్ వాచ్ 29 ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థియేటర్స్లో చూడండి, అదిరిపోద్ది అరాచకం. ఈ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి, థియేటర్లను చూడాలి అందరితో కలిసిని. రెండేళ్ళ నుంచి వెయిటింగ్ అందరం హోల్ యూనిట్. సో ఫైనల్లీ థియేటర్ ఓపెన్ అయింది. మరి థియేటర్లో అందరితో కలిసి చూసి రెస్పాన్స్ విని యూఆర్ సో హ్యాపీ. అందరూ ఆకాష్ బాగా చేశాడు, క్లైమాక్స్ అదిరిపోయింది అని చెప్తుంటే ఏ సినిమాకైనా అంత ఎవరికైనా ఏం కావాలనుకుంటే కేతిగా ఇర కొట్టేసింది. ఆకాష్ కుమ్మేశాడు అండ్ సునీల్ కశ్యప్ అద్భుతమైన పాటలు. అనిల్ అనిల్ ఫస్ట్ టైం అందరూ చెప్తున్నారు అసలు ఏదో ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ తీసి పాడేసినట్టు చెప్తున్నారు బయట. కంగ్రాట్స్ అనిల్. యా యా నో 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 ఫస్ట్ సినిమా అంటే ఇంత మంచి స్టాక్ రావడం. అండ్ ఐ థ్యాంక్ రమ్మి సార్మి ఫర్ ద సినిమా ప్రమోషన్ కానీ ఈ పబ్లిసిటీ కానీ చాలా కష్టపడింది. థ్యాంక్ యూ. ఒక హైప్ వచ్చింది. అండ్ రమ్యకృష్ణ గారిని పిలిచాం, రాలేదు ఆమె. ఇప్పుడు వస్తే బాగున్నాను. రమ్యకృష్ణ సినిమా జీవితాన్ని మార్చేశారు. లవ్ యూ రమ్య, మిస్ యూ. త్వరలో కలిసి చూద్దాం సినిమా. ఆకాష్ బెస్ట్ ఆఫ్ లక్. ఇవాళ ఇక్కడికి 100 మంది డైరెక్టర్లు వచ్చారు, అందరూ మీ కొడుకు సూపర్ అని చెప్పారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ ఎవ్రీవన్, మీడియా వాళ్ళందరూ ఎస్పెషలీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 27th, రేపు కాదు ఎల్లుండి 29th రొమాంటిక్ మీ ముందుకి రాబోతుంది. అండ్ 2 డేస్ ప్రయర్ టు ద రిలీజ్ ప్రీమియర్ వేసాము. వీఆర్ డెఫినెట్లీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ ఈరోజు రెస్పాన్స్ చూసిన తర్వాత అయితే వీఆర్ ఆల్ ది మోర్ హ్యాపీ నా. ఐ హోప్ మీరందరూ థియేటర్స్కి వస్తారు. థియేటర్స్కి రావాలని ఇప్పటి వరకు వెయిట్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము మీ ముందుకి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీ వన్ ఓవర్ హియర్ ఫర్ ఆకాష్, కేతిక, రమ్య గారు అండ్ ఆర్ స్టార్ డైరెక్టర్ అనిల్. అనిల్ యూ హ్యావ్ ఎ లాంగ్ 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 వే టు గో, ట్రస్ట్ మీ. అండ్ తనకి డైరెక్షన్ చేద్దామని ఎప్పుడు అనుకోలేదు. నేనే అడిగి నువ్వు డైరెక్షన్ చేస్తావని అడిగితే అతను ఎప్పుడు అనుకోలే. చాలా అమాయకంగా మొహం పెట్టాడు, తన సినిమాకి ఉమ్మేశాడు. సో నా డెసిషన్ కరెక్ట్. సినిమా చూడండి. థ్యాంక్ యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ గివెన్ దియర్ లైఫ్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. పూరి సార్ చాలా మంచి ఫ్రెండ్ మాకు. వాళ్ళ సన్ సూపర్ చేశాడు. ఆకాష్ స్పెషల్ దేనికంటే పూరికి సన్ ఈజ్ లైక్ ఈజ్ నాట్ జస్ట్ అ డైరెక్టర్, ఈజ్ అ గ్రేట్ టీచర్. సో అందుకనే ఆకాష్ వెరీ స్పెషల్. కుమ్మేశ్వర్ గ్రేట్. ముఖ్యంగా జగన్ మాటలు అందరు హీరోలు చెప్తుంటే మనందరం చాలా ఎంజాయ్ చేసాం. అలాగే ఈ రోజున వాళ్ళ అబ్బాయి జగన్ మాటలు చెప్పడం చూడటానికి వినడానికి చాలా బాగుంది. ఆకాష్ చాలా ఇంటెన్స్ తోటి వాళ్ళ నాన్నగారు రాసిన క్యారెక్టర్ని బాగా అర్థం చేసుకొని చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. సినిమా చాలా గ్రిప్పింగ్గా ఉంది. డైరెక్టర్కి, టోటల్ యూనిట్కి, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే సినిమా చూసి రావడం జరుగుతుంది. లైక్
సమ్వేర్ ఈ మనిషి నాకు తెలియదు పరిచయం లేడు ఇంతకు ముందు, కానీ ఈ వాజ్ ఆల్వేస్ మై వెల్ విషర్. నాకు అక్కడనే చాలా సాఫ్ట్ కర్స్ ఉండే, అండ్ వెన్ ఐ సిన్స్ చైల్డ్హుడ్ నేను పూరి గారు పెద్ద ఫ్యాన్ని. పూరి గారి పేరు నిల్చు పెట్టే చాలా పెద్ద హీరో అవుతాడు. ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, అండ్ ఐ వాజ్ ఆల్వేస్ వెల్ విషర్ ఆఫ్ యూ. నీకు నువ్వు నేను పరిచయం లేనప్పుడు చిన్న ఉన్నప్పుడు లవ్డ్ ఇట్. అండ్ పూరి సార్ ఐ లవ్ యూ, కీప్ మేకింగ్ దిస్ ఫిల్మ్స్. ఐ కంప్లీట్లీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నాకు పబ్లిక్లో ఏడవడం నేను ఒక్కడిని చూస్తుంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉంది. టూ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే సినిమా చూశాను, చాలా 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 బాగుంది. గ్రేట్ డైరెక్షన్, గ్రేట్ డైలాగ్స్, అండ్ ఆకాష్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అన్న షూర్ షాట్. ప్రతి నిమిషం ఎంగేజింగ్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది. ఇంకానా కంపల్సరీ అందరు చూడండి, రొమాంటిక్. వెరీ గుడ్ ఈవినింగ్. ప్రీమియర్ వేయాలంటే ధైర్యం ఉండాలి. ఎందుకు అని చెప్పి టెన్షన్ పడ్డానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు డైరెక్టర్ అండ్ ఆకాష్ గారు అండ్ కేతిక. యు ఆర్ ఫ్యాబులస్ ఆన్ ద స్క్రీన్ కేతిక. అండ్ ఆకాష్ గారు అది ఏడుస్తుంటే ఎంతో ఒక సీనియర్ యాక్టర్ యాక్ట్ చేసినట్టుగా అనిపించింది నాకైతే. ఫ్రెష్గా సెకండ్ ఫిలిం లాగా అనిపించలేదు. తను ఏడుస్తుంటే నాకు ఏడిపోయింది యాక్చువల్గా. ఇది రొమాంటిక్ అనేది ఖచ్చితంగా ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుందండి. నో డౌట్ ఇట్స్ గోయింగ్ టు బి క్రియేట్ ద బాక్స్ ఆఫీస్ రికార్డ్స్. అండ్ థ్యాంక్స్ టు పూరి సార్ అండ్ థ్యాంక్స్ టు చార్మి మ్యామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.